అంటే నరఘోష అనేది ఎంత ఘోరంగా ఉందంటే మనం మంచి కారు కొనుక్కొని తిరిగినా కష్టమే మనం అభివృద్ధిలోకి వచ్చినా కష్టమే సమాజం ఎంత విచిత్రమైందంటే మనకు తెలిసినోడు గొప్పోడు మనకు తెలవాలని కోరుకుంటాడు కానీ మనకు తెలిసినోడు గొప్పోడితే తట్టుకోవాలి ఇప్పుడు ప్రతివాడు ఏడ్చి చావడమే ప్రతివాడు ఏడ్చి చావడమే ఇంకోటి మనకు జరిగేటువంటి సంఘటనలు కూడా జాతక విశ్లేషిస్తే శని వచ్చినప్పుడు మనకు జరిగే సంఘటనలన్నీ మనకు నిజానిజాలు తెలియజేయడానికి వస్తాయి ఇప్పుడు ఉదాహరణ ఏలినాశి అంటే అందరు భయపడతారు కానీ ఏలినాశిని డేంజరే కానీ ఏలినాటి శనిలో మీరు ఒక కాలేజీలో చేయైనట్టు మీకు జ్ఞానోదయం అవుతుంది అంటే ఆ ఏలినాటి శనిలో మీకు సర్వం బోధపడుతుంది మనోడెవడు దొంగెవడు దొరెవడు మన బంధువులలో మనుషోడెవడు చెడ్డోడెవడు సో అన్ని విషయాలు బోధపడతాయి ఆ ఏలినాడు శని పీరియడ్ లో తర్వాత మనకు జ్ఞానోదయం అవుతుంది అంటే మనకు ఆ మూర్ఖంగా బిహేవ్ చేస్తాం